వెల్కమ్ బ్యాక్. రైతులు కాని రిజర్వేషన్లు కాని ఆ వర్గం వారికి ప్రయోజనాలు చేకూరాలన్న సంకల్పంతో ఏర్పడ్డవి. మరి అవి నిజంగా ఆ సంకల్పాలు చేరుతున్నాయా అన్నదే క్వశ్చన్. భాస్కర్ రెడ్డి గారు మీరు చెప్పండి, అంటే ఇందాక మనం ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కానీ లేకపోతే కులం పరంగా బ్యాక్వర్డ్ కానీ మాట్లాడుకున్నాం, అసలు ఎకనామికల్ బ్యాక్వర్డ్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? అసలు ఇప్పటివరకు కూడా పరిస్థితి ఎట్లా ఉందంటే, భారతదేశంలో కానీ మన దగ్గర కానీ రాష్ట్రాలలో ఎవరు ముఖ్యమంత్రులు వచ్చినా లేకపోతే ఎవరు అధికారంలోకి వచ్చినా ఎంతసేపు అధికారంలోకి లేని వాళ్ళు కూడా ఓటు బ్యాంక్ రాజకీయం కోసం నోరు ఎత్తితే సరి దళితులను లేకపోతే మైనారిటీలను లేకపోతే ఏదైనా చెప్పి తీసుకొస్తున్నారు బీసీలు అని చెప్పేసి. బీసీలను కూడా అంత పట్టించుకుంటలేరు అనుకోండి, ఎంతసేపు దళితులు మైనారిటీలు. ఈ రోజు కేసీఆర్ గారు కూడా దళితులు మైనారిటీలను ఒక భుజం మీద చెరో భుజం మీద ఎక్కి ఎత్తుకున్నారు. సరే మంచిదే, మేము కాదనం, వాళ్ళని అభివృద్ధి చెందాల్సిందే. కానీ ఎట్ ద సేమ్ టైం అభివృద్ధి ఏదైతే అగ్రవర్ణాలు ఉన్నారో అగ్రవర్ణాలలో ఉన్న వాళ్ళ గురించి, పేదవాళ్ళ గురించి, అగ్రవర్ణాలలో ఉన్న పేదవాళ్ళ గురించి ఎవరు మాట్లాడట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. అంటే అసలు వాళ్ళు మనుషులు గారా? వాళ్ళు ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు కదా, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి చెందిన వాళ్ళు కదా. వాళ్ళు వాళ్ళ కష్టాలు వీళ్ళకి పట్టవా? అసలు వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించరు అని మేము అడుగుతాను. ఏదో ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ దీని గురించి వాళ్ళకి ఏదో మేము ఇచ్చాము, స్కాలర్షిప్లు ఇచ్చామన్నారు. ఎంతవరకు అందినాయి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అంటే, చాలా వరకు అసలు ఎవరికి ఆ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ స్కాలర్షిప్ చాలా మందికి రాలేదు, ఎక్కడ అందలేదు. ఏదో కొద్ది మందికి వచ్చినాయో, పోతే అక్కడికి పోతే కూడా అక్కడ కూడా వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, వీళ్ళ ఎకనామికల్ బ్యాక్వర్డ్ అంటే మీరు బయటకు పోయిన ముందు తర్వాత ముందు వాళ్ళకి ఇచ్చిన తర్వాత మొదటి పీట, రెండో పీట, మూడో పీట వేసిన తర్వాత లాస్ట్ మిగిలితే మిమ్మల్ని చూస్తాం, లేకపోతే బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి. అందుకోసం ఒకటే చెప్పేది ఏంటంటే, ఎకనామికల్ బ్యాక్వర్డ్ ఎవరైతే అగ్రవర్ణాలలో పుట్టినా సరే ఎకనామికల్గా బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళ గురించి కూడా ఈ ప్రభుత్వాలు ఆలోచించాలని చెప్పేసి వాళ్ళని కూడా పట్టించుకొని, ఎవరైతే సమంగా మిగతా వాళ్ళని ఏ విధంగా చూస్తున్నారో అదేవిధంగా వాళ్ళని అభివృద్ధి చెందడానికి ఒక ప్లాన్ చేయాలని చెప్పేసి కోరుతాము. మీరేం చెప్తారు? అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2004 తర్వాత 2008 మేము రియంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ పెడితే దాంట్లో ఎకనామికల్ బ్యాక్వర్డ్ వాళ్ళకు కూడా స్కాలర్షిప్లు, రియంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ ఇవ్వడం జరిగింది. లక్షలోపు వార్షిక ఆదాయం ఎవరికైతే ఉన్నదో దాంట్లో ఏమీ అసమానతలు లేకుండా పేదరికం ప్రాతిపదికనే ఇచ్చారు. మరి దాన్ని భాస్కర్ రెడ్డి గారు గమనించాలి. ఇప్పుడు కూడా ఆ పథకాలు కొనసాగుతూ ఉన్నాయి. అదే ముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1956 అనేటువంటి దాని మీద ఇంకా దాంట్లో క్లారిటీ లేక ఆగిపోయింది. వరకు మొన్న మా ప్రభుత్వం ముగిసేంత వరకు కూడా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ వాళ్ళకు కూడా స్కాలర్షిప్లు, రియంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ, ఆ విధంగానే లోన్లు ఇచ్చేటటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. అంటే దాన్ని మీలాంటి పెద్దలు బహుళ ప్రచారం చేసి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఈ విధమైనటువంటి రైతులు ప్రయోజనాలు ప్రభుత్వం కల్పిస్తుంది కాబట్టి మీరు అందిపుచ్చుకొని అభివృద్ధిలోకి రాయండి అనేటువంటి ప్రచారం చేయాల్సినటువంటి బాధ్యత మనలాంటి వాళ్ళందరి మీద ఉంది. అది గమనించాలని విజ్ఞప్తి చేస్తాం. అది సో ప్రతి పేదవాడు, ఓ పేదవాడా, నీ హక్కులు తెలుసుకో, నీ బాధ్యతలు ఏంటో, నీ ఫలాలు, నీకు అందాల్సిన ప్రయోజనాలు ఏంటో అవి ముందు తెలుసుకుని నాయకుడిని అడిగి మరి క్వశ్చన్ చేసి మరి ఓటేసి గెలిపించుకో. సో ఓటు సంగతి వచ్చింది కాబట్టి మెదక్ ఎన్నికలు, ఉప ఎన్నికలు అన్నది చాలా హాట్ టాపిక్ గా ఇంకా నలుగుతుంది. భాస్కర్ రెడ్డి గారు మీరు చెప్పండి, మెదక్ ఎన్నికల్లో బీజేపీ చేస్తున్న ప్రచారం ఎలా ఉంది, ఏ విధంగా ముందుకెళ్తున్నారు? మెదక్ ఎన్నికల్లో బీజేపీ ప్రచారం చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. తప్పకుండా మా క్యాండిడేట్ గెలుస్తాడన్న నమ్మకం కూడా ఉంది. ఎందుకంటే రేపు పొద్దుగాల తెలంగాణ డెవలప్ కావాలి, అభివృద్ధి చెందాలి, బంగారు తెలంగాణ కావాలి అంటే మాత్రం తప్పకుండా భారతీయ జనతా పార్టీకి ఓటేసినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఒక ఎంపీ మాకు దత్తాత్రేయ గారు, ఇంకొక ఎంపీ లేరు. ఇప్పుడు రేపు పొద్దుగాల జగ్గారెడ్డి గారు కూడా ఎంపీ అయితే రేపు పొద్దుగాల సెంట్రల్ పోవటం, ప్రతి ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా అక్కడ విన్నవించుకోవటం, చెప్పటం, వాళ్ళని ఇచ్చేసుకొని అక్కడి నుంచి ఫండ్స్ తీసుకురావడానికి తేవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రజలు భారతీయ జనతా పార్టీ అక్కడ పైన మోడీ నుంచి సహాయం కావాలి, సహకారం కావాలి, లేకపోతే అక్కడి నుంచి ఫండ్స్ తీసుకురావాలి, అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందాలన్నప్పుడు తప్పకుండా భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి. ఓటేసినప్పుడు భారతీయ జనతా పార్టీ ఎంపీ గెలిచినప్పుడు ఇక్కడున్న ఇద్దరు ఎంపీలు ఒకరికొకరు తోడుగా ఇద్దరు ఎంపీలు వెళ్ళటం, అక్కడి నుంచి కావాల్సిన ఫండ్స్ కానీ ఇక్కడున్న ప్రాబ్లమ్స్ కానీ అక్కడ ఏకరువు పెట్టడం, అక్కడి నుంచి ఫండ్స్ తీసుకొచ్చేసి బంగారు తెలంగాణ ఏర్పాటు చేయడానికి కేసీఆర్ గారికి కానీ లేకపోతే ఈ రాష్ట్రానికి కానీ పూర్తి సహకారం అందిస్తారు. అలా కాకుండా భారతీయ జనతా పార్టీని ఏదో విధంగా ఇప్పుడు అవసరం వచ్చినప్పుడు సంఖ్యలో ఎత్తుకుంటాం, మీరు మాకు అది చేయాలి ఇది చేయాలి ఏది చేస్తలేరని ఇక్కడ కూర్చొని మాట్లాడటం, అసలు దగ్గరికి వచ్చేసరికి లేదు వాళ్ళు ఇది కాదు మీరు మాకే చేయాలి మైనారిటీలను మేము భుజాన్ని ఎత్తుకుంటాం లేకపోతే వీళ్ళని ఎత్తుకుంటాం, రేపు పొద్దుగాల దీన్ని ఇంకో పాకిస్తాన్ చేస్తామని అన్నప్పుడు మాత్రం తప్పకుండా ప్రజలు ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉంది. మొత్తానికి తెలంగాణ ప్రయోజనాల కోసమే బీజేపీ పార్టీ గెలవాలంటారు? తప్పకుండా అన్నన్నయ్య మేము స్వాగతిస్తాం. తప్ప వీళ్ళు క్యాండిడేట్ పరంగా చాలా పొరపాటు చేసిండ్రు. వీళ్ళకు బీజేపీలో ఇంకా వేరే క్యాండిడేటే దొరకలేదా? బద్ద శత్రువైన జగ్గారెడ్డిని తీసుకొచ్చేసి మెదక్స్ ఎంపీ సీట్కి ఇచ్చేసి
ఇంకాటి ఎంపీ ఉన్నాడు ఇంకొక ఎంపీని అని అంటే వ్యక్తులు మాట్లాడలేము ఎందుకంటే అన్ని పార్టీలో జరుగుతున్న తందు కాబట్టి వ్యక్తులు పార్టీలు మాట్లాడడం ఇంతకుముందు మీ టీఆర్ఎస్ పార్టీలు పుట్టింది మీ టీఆర్ఎస్ లోనే ఈ రోజు చెడ్డోడు అంటున్నాడు టీఆర్ఎస్ లోనే పుట్టాడు వ్యక్తుల గురించి మనం మాట్లాడక్కర్లేదు అంశాల గురించి మాట్లాడదాం గెలిచే అంశాలే అభివృద్ధి ప్రధానంగా మెదక్ సీట్ ను మాకు ఇవ్వండి అని అంటే జగ్గారెడ్డి ఓడిపోతే బీజేపీ తెలంగాణ కోసం సహకరించదా సహకరిస్తుంది కాబట్టి పిలిచి మరి రమ్మని చెప్పి పీయూష్ గోయల్ పిలిచి మొన్న ఇచ్చాడు మేము పంపిస్తే కేసీఆర్ గారు స్పందించట్లేదు మీరు ఒకసారి కాదు ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు ఒకటి కేసీఆర్ గారు ఉన్నారు నాకేదైనా అవసరం ఉంది నేను కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళాలా కేసీఆర్ గారు నా దగ్గరకు వస్తారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు అధికారం కేంద్రంలో ఉన్నప్పుడు మనం పోయి మన మన ప్రాబ్లమ్స్ ఏంటో మనం చెప్పుకున్నప్పుడు కదా వాళ్ళు మనకు సహకరించగలిగేది మన ప్రాబ్లమ్స్ బీజేపీ చెప్పిన పాయింట్ ఒకటే అక్కడ అంటే పార్లమెంట్ లో బలం పెరగడానికే ఇక్కడ ఎన్నికలు నిలబడ్డారు దానికి సహకరించాలి తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసమే అని బీజేపీ చెప్తుంది ఆ అంశాన్ని మీరు పరిగణించట్లేదా తప్పకుండా అండి ఇప్పుడు ఒక ఎంపీ సీట్ గెలిచేసి మొత్తం 10 జిల్లాలకైతే సహకరించాడు కదా జగ్గారెడ్డి గారు వాయిస్ అయితే కావాలి కదా వాయిస్ కావాలి మాట్లాడాల్సిన వ్యక్తి కావాలి వాయిస్ కావాలి కదా వాయిస్ ఉన్నోళ్ళు కావాలి ఎంత మట్టుకు చంద్రబాబు గారిని బొడుగుడుకోండి తప్ప మీరు తెలంగాణ కోసం మీ బీజేపీ వాళ్ళు చంద్రబాబు తెలంగాణ అభివృద్ధి అవసరం మాకు లేదు ఇంకొకరిని పొగడాల్సిన అవసరం లేదు మనం పని చేసుకోవాలి మేము తెలంగాణ కోసం పోరాటం చేసాం మీ అందరూ కలిసి ఇది చేశారు కాబట్టి బంగారు తెలంగాణ కావాలని అనుకుంటున్నాం కాబట్టి మీ ఒక్కరి వల్ల తెలంగాణ నష్టపోకుండా ఉండాలి కాబట్టి పోయి అక్కడ అందరం అడుగుదాము రండి కలిసి పోదామని చెప్పాము అఖిలపక్షం ఏర్పాటు చేయమని చెప్తాం ఒకటి ఫలితాలంటే ఇప్పుడు రకరకాల ఫలితాలు గ్యారంటీగా మాకే వస్తుందని మేము అనుకుంటున్నాం మాకే వస్తుందని కాంగ్రెస్ అనుకుంటుంది మాకే వస్తుందని మీరు అనుకుంటారు ఒకవేళ ప్రజలు కనుక ఆలోచించే కెపాసిటీ ఆలోచించితే సవ్యంగా ఆలోచించితే ఫలితం రావాలో వాళ్ళకి వస్తుంది ఒకవేళ ఆలోచించలేని పరిస్థితిలో వేరే ఉంటుంది కానీ ఇవాళ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటిదాకా సాధించింది అయితే ఏం లేదు చెప్పిన మాటలే తప్ప ఒకరి మాటలు కోటలు దాటాయి తప్ప కాలు తంగలు దాటలేదు విషయం ఏంటంటే చేయాల్సింది ఏదైనా చేసేటప్పుడు అతి తక్కువ కాలంలో 2-3 నెలల్లో మీరు ఏదో చేయలేదని మేమేమి చేయము కాకపోతే ఏంటంటే అందరినీ కలుపుకుపోవాల్సిన ఆవశ్యకత ఉంది ఒక అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసుకుని ప్రతి ప్రాబ్లం మీద ఇప్పటికీ 3-4 ప్రాబ్లమ్స్ మనకి ఎదురుగొట్టినాయి ఎందుకు కొట్టినాయి అక్కడి నుంచి సీమాంధ్ర నుంచి ఇక్కడ ఈ ప్రాబ్లమ్ వాళ్ళకే సపోర్ట్ జరిగింది మనకు దొరకలేదు ఎందుకంటే అఖిల పక్షాన్ని వేసుకోలేకపోయారు ఇప్పటికైనా సరే అందరినీ కలుపుకొని పోదాం తెలంగాణ పార్టీలు వేరు రేపు అభివృద్ధి చెందాలంటే అన్ని పార్టీలను కలుపుకోండి కలుపుకుపోయి అఖిల పక్షం అంటే ఇంకొక ప్రశ్న మీకు ఏంటంటే అక్కడ అధిక అక్కడ సీటు రానంత మాత్రాన్ని మీ అధికారానికి వచ్చిన డోకా ఏమీ లేదు కాకపోతే అక్కడ ఒక ఎంపీ బీజేపీ తరఫు నుంచి ఒక ఎంపీ గెలిస్తే తెలంగాణకు బలం చేకూరుతుంది అనే వాదన బీజేపీ చేస్తుంది సో దానికి మీరు సహకరించి ఎందుకు ఎవరు పోరాడినా కానీ తెలంగాణ ప్రయోజనాల కోసమే పోరాడతారు జగ్గారెడ్డిని మేము గెలిపిస్తామాడ పోలవరం ముంపు గ్రామాలన్నీ తెలంగాణలో ఉంచుతారని ఖచ్చితంగా అడుగుతున్నా చెప్పు పోలవరం ముంపు గ్రామాలు తెలంగాణలో ఉండాలనే ఉద్దేశం టీఆర్ఎస్ కు లేదు అంటే తెలంగాణ సెంటిమెంట్ చూపించుకోవడానికి మాత్రమే దాన్ని లేపారు ఆ పోలవరం ముంపు గ్రామాల గురించి ముందే ఒప్పుకున్నారు వీళ్ళు మనకు రాకముందే తెలంగాణ ఏర్పడక ముందే ఒప్పుకున్నారు తర్వాత కూడా దాన్ని లేపినప్పుడు అఖిల పక్షాన్ని కనుక వేసుకొని తీసుకుపోయినట్టయితే గ్యారంటీగా పని జరిగేది అప్పుడు అఖిల పక్షాన్ని తీసుకోపోలే ఊరికే ఒక మాట అనేసి చేసేసేసి ఎత్తేసేసేస్తే ఎవరికి వాళ్ళు పట్టించుకోకుండా ఒప్పుకుంటాడు అఖిల పక్షాన్ని వేయాలనండి మేమే ఓన్లీ టీఆర్ఎస్ అన్నింటికి మేము అఖిల పక్షం వేస్తామా పోయిన ప్రభుత్వాల అన్ని పార్టీల లీడర్లను పిలుపుకొని కలుపుకొని సామరస్యంగా వెళ్ళినట్టయితే తప్పకుండా పని సానుకూలంగా జరుగుతుంది అనేది మేము చెప్పేది ఆ సానుకూలత కోసం అందరినీ కలుపుకొని పోవాలి ఇప్పుడు మన ముగ్గురు ఉన్నాం ఏదైనా చేయాలంటే ముద్ర ఒక మాట అనుకుంటే పని జరుగుతుంది ఓకే ఇక కృష్ణమోహన్ గారు మీరు చెప్పండి కాంగ్రెస్ పరిస్థితి అంటే విజయాంశాలు ఏమి చూస్తున్నారు మీరు మెదక్లో విజయాంశాలు అంటే ఒకటి అభ్యర్థి నర్సాపూర్ నుండి 3 సార్లు శాసనసభ్యురాలు జిల్లా మంత్రి అందరితో సత్సంబంధాలు ఆ జిల్లా అభివృద్ధి కోసం హితోధికంగా కృషి చేసినటువంటి నాయకురాలు నాన్ కాంట్రో వివాదరహితురాలు కాబట్టి ఇద్దరు అభ్యర్థుల కన్నా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కొత్త అభ్యర్థి జగ్గారెడ్డి గారి మీద ఉండేటువంటి ఆరోపణలు వారు ఇప్పుడు ఇద్దరు చర్చించుకోవడం జరిగింది కాబట్టి
ఇంకొకటి ఏందో తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీకి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్ గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలందరూ కూడా సోనియా గాంధీ గారికి జీవితాంతం రుణపడి ఉంటాం అనేటువంటి మాట చెప్పారు ఎందుకు రుణపడి ఉంటారు తెలంగాణ ఇచ్చినందుకు రుణపడి ఉంటారు ఆ తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ ఇవాల లోక్సభలో ప్రతిపక్ష హోదా కూడా లభించినటువంటి పరిస్థితుల్లో ఇవాల ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యం కాబట్టి ఈ ఒక సీటు గెలవడం ద్వారా ఆ ప్రతిపక్ష హోదా దొరికితే అంటే ఇంకా కొన్ని ఆ ఒక సీటుతో రాకపోవచ్చు కానీ కొంత నైతిక బలం పెరుగుతుంది ఆ నైతిక బలం పెరగడం ద్వారా ప్రతిపక్షంగా నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా మరి ఇంత ప్రజల కోసం పోరాటం చేసేటటువంటి అవకాశం ఉంటుంది తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి నాయకురాల్ని గమనించి శ్రీమతి సోనియా గాంధీ గారికి మద్దతు నైతిక మద్దతు ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది ఆ బాధ్యతను గుర్తెరగాల్సినటువంటి పరిస్థితి కూడా ఇవాళ వచ్చింది అవకాశం మెదక్ ప్రజలకే లభించింది కాబట్టి మెదక్ ప్రజలు ఆ దిశగా ఆలోచించమని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సో కృతజ్ఞత తెలిపే సందర్భం కూడా వచ్చింది కాబట్టి ఈ విధంగా శ్రీనివాస్ రెడ్డి గారు అంటే అభ్యర్థి పరంగా చూసుకున్నా కానీ ఈ తెలంగాణ ప్రయోజనాల కోసం ఎన్నికల్లో ఎవరు నిలబడ్డా కానీ సో అభ్యర్థి పరంగా కొత్త ప్రభాకర్ రెడ్డిగా నిలబడ్డారు సో ఆ అభ్యర్థి మీద ఎంతవరకు నమ్మకంతో నిలబడ్డారు లేకపోతే అది కాక ఇంకా ఆ ఒక్క మెదక్ స్థానానికి అందరూ ఫోకస్ చేసి మరీ పనిచేస్తున్నారు ఎందుకంటే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి కొత్త వచ్చిండు అనే మూనంలో తెస్తున్నాడు 2009 నుండి ఆయన ప్రతి ఒక్క ఎలక్షన్లలో కానీ ప్రతి ఒక్క మూమెంట్లో కానీ ఆయనది మూమెంట్ ఉన్నది ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డిని ఏదో కొత్తగా తెచ్చినట్టు కాదు 100% మెదక్ ఉప ఎన్నికలలో కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఒక 400,000 పైచిలుకు మెజారిటీతో గెలుస్తున్నారని మా వాదన ఇప్పుడు వీళ్ళు అన్నట్టు ఇచ్చింది కాంగ్రెస్ కొట్లాడింది బీజేపీ కానీ క్షేత్రస్థాయిలో ఎవరు కొట్లాడినరు అనే తెలంగాణ ప్రజలైతే మరవరు కదా క్షేత్రస్థాయిలో మేము ఉన్నాం మమ్మల్ని ఆదరిస్తున్నారు అదే కోణంలో మేము ఈ రోజు మాకు మా అభ్యర్థిని గెలిపించాలి ఆదరించారు ఆల్రెడీ పట్టం కట్టారు ఇప్పుడు ఉన్నది పై నుంచి ఫండ్స్ రావాలి కాబట్టి ఎవరు తీసుకొస్తారు అనేది ఆలోచించాలి గెలిచి ఎన్ని ఫండ్స్ తెస్తారో ముఖ్యంగా చెప్పాలి తీసుకురావాలి కదా పైన పని జరగాలి కదా జరగాలంటే ఉండాలి కదా ఎవరో రిప్రజెంటేటివ్ ఉండాలి కదా ఇప్పుడు అది లేకుండా ఉన్న పీఠం వేసి కూర్చోబెట్టిన ఈ పార్టీ వాళ్ళు ఆ సీటును ఓడగొడితే సరే బీజేపీ ఆ పద్ధతిలో ఉంటే మరి టీఆర్ఎస్ ఎందుకంత కేంద్ర అంటే అంత ఫోకస్ చేసి మరి మెదక్ సీటు పై మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ పనిచేస్తున్న పరిస్థితిని మనం ఈరోజు చూస్తాం ఎందుకంత కష్టం అంటే టీఆర్ఎస్ లో ఏ ఒక్క సమస్యను తీసుకున్నా మా పోరాట స్మృతి అదే అండి మేము ఏ ఒక్క రంగాన్ని తీసుకున్నా అగో ఆ చైతన్యం చూడండి అనే కోణంలోనే నడుస్తాం మేము ఏది తీసుకున్నా మా కేసీఆర్ గారు ఏది తీసుకున్నా అధికారులు ఆయన వెంబడి ఉరకడలేదు కానీ మా కేసీఆర్ గారు ఎంత ఫాస్ట్ ఉన్నారో జనాలు కూడా అనుకుంటున్నారు ఇప్పుడు అదే కార్యక్రమాన్ని పట్టేసి మేము ప్రతి ఒక్కటి కూడా మేము ముందుకెళ్తాం మాది ఏ కోణమైనా అంత స్ఫూర్తి ఉంటుందనే మేము తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాం మమ్మల్ని ఆదరించమని మేము కోరుతున్నాం మొత్తానికి మెదక్ ప్రజల మీద ఉంది ఇప్పుడు నాయకులు నిలబడ్డ నాయకుల మీద లేదు మెదక్ ప్రజల మీద ఉంది ఆ సీటు ఎవరికి కావాలి ఎవరికి ఇవ్వాలి అన్నది నిజంగా ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా పేదవాడికి కానీ లేకపోతే ప్రయోజనాలు అందుకోవాలని లబ్ధిదారుడు కానీ ఆలోచించి మరి ఎవరిని గెలిపిస్తే ఎవరిని నిలబెడితే వాళ్ళ ప్రయోజనాలు దక్కుతాయి అందని ఫలాలు వారికి అందుతాయి అన్నది ఆలోచించుకొని ఓటు మేయమని విజ్ఞప్తి ఇది ఈరోజు చర్చ చూస్తూనే ఉండండి జై తెలంగాణ